नमस्ते नेनु मी शिवा जर्नलिस्ट कोट्लादि मंदि भक्तुलकु कोरिन वरालु इच्चे कोंगु बंगारं बेजवाड कनकदुर्गम्म मरि बेजवाड कनकदुर्गम्मकु रक्षण कवचं एक्कड़ा ఒకసారి కిరీటం దొంగతనం చేస్తారు, ఒకసారి హుండీ లూటీ చేస్తారు, ఇంకొకసారి చీరల దొంగతనం చేస్తారు, ఇంకోసారి అమ్మవారికి పెట్టే నైవేద్యంలోని నెయ్యిని కూడా తాగేస్తారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇంద్రకీలాది అమ్మవారికి మాత్రం రక్షణ లేకుండా పోయింది. భక్తులను కాపాడడానికి దుర్గమ్మ ఉంది, మరి దుర్గమ్మని కాపాడడానికి ఎవరున్నారు? తాజాగా అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ఊరేగించే వెండి రథంలోని మూడు సింహ విగ్రహాలు చోరికి గురయ్యాయి. ఇప్పటివరకు ఈ వ్యవహారం మీద ఎలాంటి చర్యలు తీసుకున్న వ్యవహారం కూడా లేదు. ఇటీవల వరుసగా అమ్మవారి గుళ్ళో జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి, చోరీలకు సంబంధించి అటు అమ్మవారి భక్తులు కానీ ఇటు బెజవాడ వాసులు కానీ తీవ్ర కలవరానికి గురవుతున్నారు. అమ్మవారి ఆలయాలపై వరుసగా జరుగుతున్న ఆలయంలో ఈ చోరీలపైన బెజవాడ వాసులు ఏమంటున్నారో మనం అదాన్ జనం మాటలో తెలుసుకుందాం. పదండి. దేవుడంటే ఒక అల్లా అవని, జీసస్ అవని, అమ్మవారు అవని అందరికి దేవుడే. అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి, ఎవరి మనోభావాలు వాళ్ళకుంటాయి, ఒకరి మనోభావాలు ఒకళ్ళు దెబ్బతీయకూడదు. అప్పుడు ఎంతమంది పాలకులు వచ్చినా అమ్మవారి మీద ప్రేమతో చేసేవాళ్ళు కానీ వాళ్ళ అధికారాల కోసం, వాళ్ళ ప్రోటోకాల్స్ కోసం, వాళ్ళ కోసం, వాళ్ళ ఇమేజ్ కోసం, వాళ్ళ పదవుల కోసం వాళ్ళు చేయడమే కానీ అమ్మవారి కంటూ చేసింది ఎవరు లేరు. అమ్మవారు చేసేదల్లా భక్తులే. ఆ భక్తుల సహకారం లేకపోతే ఈ రాజకీయ నాయకుల సహకారంతో అమ్మవారి గుడి నడవదు. భక్తుల సహకారంతో అమ్మవారి గుడి నడుస్తుంది. భక్తులు కానుకలేనియండి, ఉండిలేనియండి, నగలేనియండి, ఏదైనా అయ్యండి, ఇలాంటి ఉండీస్కి ఆదాయాలు వచ్చేది అన్ని దేవాలయాల్లో. హిందూ దేవాలయాలకి ఆదాయాలు వస్తాయి, ఒక మసీదుకి ఆదాయం రాదు భక్తుల నుంచి, ఒక చర్చికి ఆదాయం రాదు ఓ భక్తుడి నుంచి. ఉండిలో ఏ రూపాయి వచ్చినా హిందూ దేవాలయాలకే ఎక్కువగా కానుకలు కానీ, బంగారం కానీ, చీరలు కానీ, గాజులు కానీ, పసుపు కుంకాల అమ్మవారు అని అన్నీ వస్తాయి. కులము, మతము, ఫీలింగ్ ఇవన్నీ ఏంటి? నా లోలుండి పోయేవాళ్ళం, ఆ అమ్మగర్భంలో నుంచి వస్తాం, భూగర్భంలో కలిసిపోయేవాళ్ళము. ఈ కులం ఏంటి, జాతి ఏంటి, మతం ఏంటి? ఈ కుల మతాలను రెచ్చగొట్టింది ఎవరు? రాజకీయ నాయకుడు రాజకీయ స్వార్థం కోసం. అంతేగాని మనుషుల పుట్ల రాగద్వేషాలు అనేది రాజకీయ నాయకుల్లో పుట్టింది. అమ్మవారికి ఏమండే, ఇవాళ గుండె చూసి పోతే దొరుకుతుంది, సీసీ కెమెరాలు ఉన్నాయి, గుండు చూసిపోతే దొరుకుతుంది. అది పట్టుకుని ఎవరు ఎవరు ధ్వంసం చేశారు ఏంటి అనేది పట్టుకోవాలంటే పెద్ద పని కాదు. ఇలా పోలీసు వారు తలుసుకుంటే ఏదైనా చేయగలరు. పోలీసు వారిని చేయనీయరు కదా రాజకీయ నాయకులు, వాళ్ళ చేతుల అధికారం కూడా వీళ్ళు లాక్కుంటున్నారు కదా రాజకీయ నాయకులే. ఇంకా పోలీసు వారు ఏం చేస్తారు? అమ్మవారి గురించి ఒకటేనండి, ఏదైనా మనసుతో చేయాలని మొదటే చెప్పాను నేను. అమ్మవారు అంటే ఓ భక్తి శ్రద్ధ చేస్తే ఏదైనా ఆగుతుంది. ఏదోలే నేను పాలక మండలిలో ఒక నాయకుండాని, ఒక ఆయన ఏదో పాలక మండలి నాయకులు చెప్పారులే మనకెందుకు లేని వ్యవస్థ నడిచినప్పుడు ఇలాగే జరుగుతాయండి, ఇంకా జరుగుతాయి, ఇదే కదా ఇంకా చాలా జరుగుతాయి. పట్టించుకునే వాళ్ళు లేకపోతే ఏముందండి, గుడేంటి గుళ్ళో లింగం కూడా పోద్ది. ఇప్పుడు పోలీస్ శాఖ సీత బాగుంటే ఇది ఇదేందుకు జరిగింది, అధికారులు బాగుంటే ఇదేందుకు జరిగింది, ఏ కారణం మీద జరిగింది? వాళ్ళు వైసీపీ వాళ్ళు, వాళ్ళు దొంగలై తిరుగుతున్నారు, దొంగలుగా మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. మరి వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జరిగినాయి, జరగలేదు కదా. మరి వైసీపీ ఉన్నప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? మరి అక్కడ గుళ్ళు అక్కడ అంతర్వేదిలో ఎందుకు జరిగింది? అది అక్కడ ఎందుకు జరిగింది? ఎప్పుడు లేనిది అక్కడ ఎందుకు జరిగింది? ఏ కారణం మీద జరిగింది? గవర్నమెంటు లుచ్చా గవర్నమెంట్ అయ్యి జరుగుతుంది ఇది. అది సింహాలు, అది అమ్మవారి పోతం కారణం, ఆ గుడి చైర్మన్ వీళ్ళందరూ మరి వాళ్ళు చేతకాని చేస్తున్నారా? మరి ఏమవుతున్నాయి? మీ తెలవకుండా ఏది జరగదు అండి, వాళ్ళు తెలవకుండా ఏది జరగదుగా. గుళ్ళోకి ఎంటర్ అవ్వాలంటే వాళ్ళు తెలవకుండా జరిగిద్దా? ఇప్పుడు నేను టీ తాగాను, వాళ్ళు టోకెన్ ఇస్తేనే టీ పోసేది, మరి ఏది పోయాడు? అదండి, అది బాబు గారు ఉన్నంతసేపు ఏది జరగల, అది నాకు తెలిసిన మాట. అన్నేమండి, మరి అది ఎవరు చేశారో దాన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? అక్కడ ఈఓకి, తర్వాత ఆ మంత్రి గారు ఎల్లంపల్లి శ్రీనివాస గారికి ఉంది. అది వాళ్ళు చూసుకోవాలి, అవి వాళ్ళు చూసుకోవాలి, దాన్ని నిర్ధారణ చేయాలి. అప్పటి వరకు ఎవరు ఏం మాట్లాడతా లేదు. ఇప్పుడు వీళ్ళు జగన్ చేపించారు అంటాం కూడా కరెక్ట్ కాదు. అది జగన్ ఎందుకు చేపిస్తాడు?
చంద్రబాబు నాయుడు అయినా ఇప్పుడు ఎవరు చేశారు అన్నది ఎవరికి తెలియదు నిర్ధారణ లేదు కదా అది జగన్ మీద గబాలన ఏగొడద అబండ ఏశారు జగన్ వచ్చిన కాడి నుండి ఇయని జరుగుతున్నాయి అన్న జగన్ వచ్చినప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు జరగలేదా జరిగినాయి కదా ఎట్లాంటి బోల్డ్ అన్నీ జరిగినాయి రాజమండ్రిలో జరగలేదు పుష్కరాలప్పుడు ఏమండే ఒకటండే ఇదేంటంటే కావాలని ఎవడో చేశాడు అది ప్రభుత్వం చూసుకుంటది నిర్లక్ష్యంగా మటుకు ఉండదు ప్రభుత్వం దాన్ని ఎట్టైనా బయటికి లాగుద్ది తీస్తది ఎవడన్నది అడికి కంపల్సరీగా శిక్ష పడేదట్టు చూస్తారు నిర్లక్ష్యం అంటే ఒకటండే ఆయనకు కూడా బాధ్యత ఉంటది ఆయనకు కూడా ఇప్పుడు ఎందుకు ఇలా జరిగిందని ఆయనకు ఉండే బాధ ఆయనకు ఉంటది ఆయన ఎంతమందికి చెప్పుకోవాలి మొత్తం చెప్పుకోవాలి రాష్ట్రం మొత్తం సమాధానం చెప్పుకోవాలి కఠినమైన ఆ దోషులను పట్టుకు కఠినంగా శిక్షించాలి హిందువులు మానవాళ్ళు దెబ్బతింటున్నాయి పసుసాటు దాడులు జరుగుతున్నాయి ఘోరంగా మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతలే సైలెన్స్ కొన్నాడు ఎందుకు అర్థం కావట్లేదు మరి ప్రతి ఒక్కరు ఖండించాలి దీనికి ఈ నేరస్తులు పట్టుకు కఠినంగా శిక్షించాలండి ఎక్కడ దేవాలయం మీద దాడులు జరుగుతాయి విగ్రహాలు పగలగొడుతున్నారు ఎత్తుకుపోతున్నారు ఎవరు నా ముఖ్యమంత్రి గారు పట్టించుకుంటారు ముఖ్యమంత్రి పట్టించుకుంటారు ఎమ్మెల్యే పట్టించుకుంటా ఏం పట్టించుకుంటారండి ఇది చాలా అన్యాయం అండి చాలా ఘోరం అండి ఇది అది మేము ముఖ్యమంత్రి చెప్పేది ఒకటి ఇది దోషం ఇంకా పట్టుకుని కట్టి చేసినా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం అది మా మనవి మూడు సింహాలు ఎండి సింహాలు మాయమైపోయినాయి ఇవో గారేమో అవి కాదు మాకు ఎండి ఇవ్వలేదు ఇవి డూప్లికేట్ ఇచ్చారు అది కాటాయాలి మనిషికి ఒక రంగ ఇవో గారు ఒక రంగ మంత్రి గారు ఒక రంగ మన తల ఒక రంగ మాట్లాడుతున్నారు ఇది మటుకి చాలా అన్యాయం అండి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి దోషులు కఠినంగా చెక్కించాలి మేము మనం చేసుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి వరుస పెట్టి అమ్మవారి ఆలయంలో ఏదో ఒక చోరీ జరుగుతుంది విగ్రహ చీరలను లేదా ఇంకోటను ఏం చేస్తే బాగుంటుంది దాని దోషులు పట్టు కఠినంగా శిక్షణ లేవండి ముఖ్య ఎమ్మెల్యేలు మంత్రులు అండగా ఉంటున్నారు ఇంకేం శిక్షలు జరిగిస్తారు వాళ్ళు అండగా ఉంటుంటే వాళ్ళు కఠినంగా ఉంటే దొంగలు పట్టుకుంటారు వాళ్ళకి శిక్షలు పడతాయి వీళ్ళే కొమ్ము కసిపోయి ఉంటుంటే ఇంకేం జరుగుతుంది న్యాయం జరగదు కదా అది అది ఎక్కడ హిందువుల మీద ఎక్కడ దాడుస్తున్నాయి ప్రతి జిల్లాలో జరుగుతున్నాయి ఒకసారి కాదు అది మేము ఖండిస్తున్నాం సార్ అది అది అన్యాయం సార్ హిందువుల మీద మనోభావాలు దెబ్బతింటున్నాయి హిందువులు దేవాలయం దహనం చేస్తున్నారు విగ్రహాలు దహనం చేస్తున్నారు దీని మీద చర్యలు తీసుకోవాలి మమ్మల్ని వాస్తవంగా మాట్లాడుకుందాం ఇప్పుడు ఇదివరకు మనకి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఇవాళ మీడియా అని ఎలక్ట్రికల్ మీడియా అని ఇవన్నీ డెవలప్మెంట్ అయినాయి గతంలో జరిగినాయి జరగలేదు అనేది మనకెవరికీ తెలియదు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఏదైనా ఇష్యూ జరగంగానే మీడియా ఎమ్మటే రియాక్ట్ అవుతుంది ఏ ఎమ్మటే రియాక్ట్ అవుతుంది గతంలో జరగలేదు అంటానికి ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయి మన దగ్గర ఏమి లేవు కదా ఇంకోటి ఏంటంటే దీన్ని రాజకీయ పరంగా అనేది చూడకపోకుండా అధికారులకి ఫుల్గా ఇవ్వాలి ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనేది ఏమి లేదు దీంట్లో రాజకీయ నాయకులు అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది తక్కువగా ఉండాలి ఇప్పుడు దానికి అది అధికారుల వైఫల్యం వస్తుంది రాజకీయ పరంగా రాదు ఇప్పుడు మనం ఇప్పుడు మేము ఒక వర్క్ చేస్తున్నామండి ఇప్పుడు వర్క్లో మేము కరెక్ట్ మ్యాథమెటిక్స్ తీసుకుని మేము వర్క్ చేస్తాం మ్యాథమెటిక్స్ తీసుకోలేదు అనుకోండి దాంట్లో ఎవరికి తప్పు ఉంటుంది మాదేగా అంటే ఇప్పుడు ఆ గుడి సంరక్షణ సరౌండింగ్లో ఉన్న అధికారులు అనే వాళ్ళు కరెక్ట్గా ఉంటే మూడు సింహాలు ఎట్లా పోయాయి అది రాజకీయ కోణంలో అంటానికి అధికారం లేదు కదా సార్ మీరు కూడా అందరూ ఆలోచించాల్సిన విషయం ఇది అమ్మవారి గుడిలో మూడు సింహాలు పోయిన దానికి ఒక విజయవాడ పౌరుడి కింద నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే విజయవాడ అంటే గుర్తొచ్చేదే మనకు కనకదుర్గమ్మ గుడి అలాంటి గుడిలోనే మనకి దొంగతనాలు జరిగినాయి అంటే ఏ గవర్నమెంట్ అయినా ఉండేవండి గుడిని కాపాడేవాళ్ళు ఉండాలి కదా చైర్మన్ సరిగా సరైనోడు ఉండాలి ట్రస్ట్ సరిగ్గా ఉండాలి ఎంప్లాయీస్ సరిగ్గా ఉండాలి పోయిన దానికి బాధ్యత ఎవరండి పౌరుడి కింద ప్రశ్న ఇచ్చాక నాకుంది కాబట్టి నేను అడుగుతున్నానండి ఇవాళ ఎందుకు పోయినాయి దాని గురించి ఎవరు దర్యాప్తు చేశారు విజయవాడ చల్లగా ఉందంటే ఆమె పుణ్యమే అలాంటి గుళ్ళోనే దొంగతనాలు జరిగితే రేపు నగర ఇళ్ళలు నగర పౌరుల ఇళ్లల్లో పరిస్థితి ఏంటండి అంత పెద్ద వ్యవస్థ ఉండే ఆ గుళ్ళోనే దొంగతనం జరిగితే నగర పౌరుల పరిస్థితి ఏంటి రేపు వాళ్ళ ఇళ్లల్లో ఉండే సామాన్లు పరిస్థితి ఏంటి గుళ్ళో వ్యవస్థను ప్రక్షాళన చేయాలి ట్రాన్స్పరెంట్ అయిన ట్రస్టీని కానీ ట్రాన్స్పరెంట్ అయిన చైర్మన్ని కానీ తెచ్చిపెట్టాలి అప్పుడే ఆ గుడికి మళ్ళీ పునర్వైభం వస్తుంది అది ప్రతి ఒక్క విషయం కూడా ఏంటి అసలు అలా జరగటమే తప్పు ఇంతకుముందు లేనిది ఎప్పుడూ లేనిది అమ్మవారి గుడిలో ఇలా జరగటం అనేది దానికి తోడేమో విమర్శలు జరుగుతున్నాయి మళ్ళీ లేవు ఒక సింహమే ఉంది మూడు సింహాలు లేవు అని చెప్పి అనుకోవటం జరిగింది అవన్నీ కరెక్ట్ కాదు కదా లేకపోకుండా ఉన్నాయని ఎవరు చెప్పరుగా అవన్నీ పోవటం అనేది ఎవరు తీశారనేది రాజకీయ నాయకులే తెలియాలి అది వాళ్ళంతలో వాళ్ళే తెలుసుకొని అది అమ్మవారి సంపద కాబట్టి ఇప్పుడుది కాదు కదా ఎప్పుడుదో ఏళ్ళ తరబడి వచ్చింది అది అది వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళకుంది అదేంటంటే ఆ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కుంభకోణం మరి ఏంటి అనేది
అది వెలికి తీయాల్సిన అవసరం ఉంది. అదేంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే తెలుసుకొని చేయటమా లేకపోతే ఏంటి అనేది మరి ఆయనకే మంచిది అది చేస్తే. అది గతంలో కూడా కిరీటం ఒకసారి చోరీ జరిగింది. అవును జరిగింది, జరిగినాయి అవన్నీ. అవును అవి జరుగుతున్నాయంటే మరి రాజకీయ నాయకుల పరిహారం అలాంటిది ఉంది. మరి అది జరగకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ప్రతిసారి జరుగుతుందంటే అది ఇప్పుడు రోజున వాళ్ళకే ముప్పు. ఎవడు పెట్టుకున్నాడు బతి? ఇప్పుడు దేవుడి దగ్గర దండం పెట్టుకుంటారా? వచ్చేస్తారు వాళ్ళ దారి వాళ్ళు. ఎక్కడున్నాయని అనేది ఎవడో పట్టించుకుంటాడు, ఎవడో పట్టించుకోడు. అది ఎందుకంటే ఒక పని చేసే వాళ్ళకి లోన్ ఉండేది మొత్తం ఏదో ఏదో వస్తువు ఎక్కడుందో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి సమస్తం అసమంటేప్పుడు ఎందుకంటే వీళ్ళని కూడా అధికారంలో ఉన్నవాళ్ళు వీళ్ళని చెరి తీసుకుని వీళ్ళని ఒక దారి చేస్తే అప్పుడు కొంతవరకు తగ్గుతుందండి. ఇప్పుడు వరకు లేకపోతే ఎప్పుడు ఎట్టాకే జరుగుతూనే ఉంటాయి ప్రతిది కాడ. ఇది దీనిపైన అసలు కఠిన చర్యలు ఇంతవరకు ఎందుకు తీసుకోవట్లేదో మరి తెలియట్లేదు. ఆ ఈవో గారు కూడా నిన్న కంప్లైంట్ ఇచ్చారని చెప్పి తెలిసింది అక్కడ పోలీస్ స్టేషన్లో. దాని మీద మరి విచారణ ఎంతవరకు చేస్తారో అనేది చూడాలి. అది దీని మీద అయితే కనుక భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. ఇప్పుడు దగ్గరలో కూడా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి, దాని గురించి ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం. అది కేవలం ప్రభుత్వ వైఫల్యం క్లియర్ కనపడుతుంది కదా. ఇందులో ఇంటి దొంగలు కంపల్సరీ ఉంటారు, ఇంటి దొంగలు లేనిదే ఇంతవరకు రాదు అసలు. అది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే బాగుంటుందని, మొత్తాన్ని ప్రక్షాళన చేస్తే బాగుంటుంది. అంటే దీనికి పార్టీలతో ఇది ముడిపెట్టకుండా ఉంటే బాగానే ఉంటుంది. అది పార్టీలదే ఉంటుంది కానీ ఇందులో కేవలం అధికారులు లోపల పనిచేసే వాళ్ళు ఇది వాళ్ళ వైఫల్యమే కేవలం. ఇది మొత్తాన్ని ప్రక్షాళన చేస్తే బాగుంటుందండి. అయినా సరే అధికారులను కానీ లోపల పనిచేసే వాళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళని వాళ్ళందరూ ప్రక్షాళన చేసి కఠిన చర్యలు తీసుకుంటే ఇంకోసారి జరగకుండా ఉంటుంది. ఇది ఇట్లా జరగటం ఎట్లయినా విచారకరమేనండి. ఏ గుడైనా కానీ అట్లా దొంగతనాలు చోరీలు జరగటం చాలా విచారకరం. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. ఇలా దెబ్బతినకుండా ఉండాలంటే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది తేల్చి దానికి సరైన రెమెడీ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎవరు మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయి. వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వాళ్ళు హిందువులని క్రిస్టియన్స్, క్రిస్టియన్లని హిందూస్, వైఎస్ఆర్సీపీ అని టీడీపీ, టీడీపీ అని వైఎస్ఆర్సీపీ, ఇట్లా కొట్టుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఏదైనా నిజాలు తేల్చి ఇది ఎట్లా జరుగుతుందని చెప్పగలిగితే భక్తులు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు తెలిసిన వాళ్ళే చేయగలుగుతారు, తెలియని వాళ్ళు చేయలేరు కదా. పలాన చోట రథం ఉంది, పలాన చోట విగ్రహాలు ఉన్నాయంటే ఇప్పుడు మీకు తెలిస్తే మనం వెళ్తారు. ఎవరైనా తెలిసిన వాళ్ళే వెళ్తారు, తెలియని వాళ్ళు వెళ్ళారు కదా. కాబట్టి తెలిసిన వాళ్ళే చేస్తున్నారని అభిప్రాయం జనాలందరికీ. అదేదో నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి నిజం తేల్చగలిగితే బాగుంటుంది, భక్తుల మనోభావాలు బాగుంటాయి. గవర్నమెంట్ కరెక్ట్గానే ఉంది, మరి చేయాలిగా. వర్కర్ల కింద పోలీస్ వ్యవస్థ, దేవాలయంలో వర్కర్స్, ఏవో ఏవో అందరు కలిపి పర్ఫెక్ట్ కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. అంతేగాని వీళ్ళం దొడ్డుదారిని తీసుకెళ్ళి ఎవరి దారాలు చీరలు తీసుకోవడం అవి తీసుకెళ్ళిపోతుంటే ఆ అధికారులు ప్రభుత్వం ఏం చేస్తుంది దానికి? ప్రభుత్వ నిర్లక్ష్యం ఎట్లయిద్ది ఇక్కడ అధికారులు? ఇప్పుడు చిన్న చిన్న పని కదా. ఇప్పుడు ఏదన్నా పెద్ద ఇష్యూ జరిగిందనుకోండి, అలాంటిది ప్రభుత్వం దాని గురించి సంబంధించింది, అది ప్రభుత్వం విఫలం అనుకోవచ్చు. అలా కాదు కదా, ఇది చిన్న చిన్న ఈఓలు, ఎంఆర్ఓలు వాళ్ళు, పోలీస్ వ్యవస్థ ఇక్కడ చూసుకోవాలి. పబ్లిక్ వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద రుద్దుకోవడం సహజమే రాజకీయ వ్యవస్థలో. కాకపోతే ఏంటంటే ఇక్కడ అమ్మవారి గుళ్ళో, దేవాలయాల్లో ఇలా జరుగుతున్నాయండి. ఇక్కడ చిన్న చిన్నటికి ప్రభుత్వాన్ని విఫలం చేయడానికి వీల్లేదు. ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది, ప్రభుత్వం చాలా చేసే పనులు చాలా చేస్తున్నారు. ఇక్కడ వరకు ఏంటంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఈఓలు, ఎంఆర్ఓలు, ఇక్కడ దుర్గగూడ ఈఓలు వాళ్ళు విఫలం. పిచ్చ అనేది రేపేది ఉంటాడు, ఎవడో ఉంటాడు సన్నాసి, ఆడు చేసే పనికి అందరికి వస్తుంది. ఇప్పుడు అన్నదమ్ముళ్ళలాగా తిరిగే వాళ్ళు తర్వాత కొట్టుకోవాలంటే అవ్వదు కదా ఇది. అంతేగాని వాళ్ళని మనం విమర్శించి ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వాల గురించి మనకెందుకు ఇప్పుడు తాతల నాటిది ఆశలయ్యి ఏంటి అవి ఉన్నాయనుకో. మన తరం కాకపోయి మన తర్వాత తరం అయినా చూసాం ఇక్కడ ఉంటాయా అనేది ఒకటి ఉంటుంది. అది లేవు అనుకోనా, ఇక్కడ ఇప్పుడు ఇది బోరింగ్ సెంటర్ ఉంది, ఎన్టీఆర్ బొమ్మ ఉంది, ఎన్టీఆర్ బొమ్మ దగ్గర ఉంటున్నాం మేము అని అనుకుంటాం ఏంటి. పార్టీ అనేది వదిలేదండి, ఎన్టీఆర్ కంటే మనం, మేము వైఎస్ఆర్ పార్టీ, దాని గురించి విసిలేదు. ఇక్కడ ఉన్నాం అని చెప్తాం. ఎవరన్నా అడ్రస్ అడిగినా ఎన్టీఆర్ బొమ్మ దగ్గర అక్కడ ఉంటాం అంటాం. అది ఇప్పుడు అలాగో ఏంటి, అప్పుడు ఆ గుడి ఉంది, గుడిలో ఇప్పుడు ఏముంటాయి ఏంటి అనేది మనం ఎప్పుడు వెళ్ళాలి మనకి చెప్తున్నాం కదా, ఎప్పుడు ఏమి వెళ్ళాలి ఏంటి దానికి. దాని లెక్క ఏంటంటే
ఉన్నాయి పలానా ఉన్నాయి అనే చెప్పి చిన్న తప్పుడు రేపు వచ్చే తరం కూడా చూసుకోవాలని ఒకటి ఉంటుంది ఇంటిదో అంటారు చూడండి ఇంటి దొంగ ఈశ్వరుడు అయినా పట్టుకోడేలేడని ఆ లెక్కలో ఉంటుంది అది ఇప్పుడు మీరు సింహాలు పోయినాయి అని అంటున్నారు అది ఎవరో చేయరు ఇప్పుడు దాంట్లో నుంచి పాతోళ్ళు ఉంటారు ఇప్పుడు 10 సంవత్సరాల మాట చేసేవాడికి అక్కడ ఏముందనేది మొత్తం తెలిసిద్ది అప్పుడు వాళ్ళు వాళ్ళ లెక్కలోనే వద్దే ఎందుకంటే 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో పొజిషన్ బట్టి మారుతూ ఉన్నారనుకోండి కొత్తవాడికి ఏంటంటే భయం ఏది పోతే ఏది ఇది అవ్వాలి ఎక్కడ లెక్క చెప్పాలనేది పాతవాడు ఏంటంటే ఎవడ అడగట్లేదు నాకేంటి అన్నట్టు ఉంటుంది మనం మార్చాలి మనుషులు మార్చిపోతే కథ నడవదండి అక్కడ ఏంటంటే అక్కడ చాలా దోపిడులు జరుగుతున్నాయి దోచుకునే వాళ్ళంత వరకు దోచుకుంటున్నారు ఏంటి కొబ్బరికాయ కాడ నుంచి పసుపు కుంకల వరకు దోచుకునే వాళ్ళు దోచుకుంటూనే ఉన్నారు దాన్ని మీరు గండించాలి అది ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అయినా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అవునాయి ఏ పార్టీ వచ్చినా అసలు 5 సంవత్సరాలు కడ మనుషులు కూడా మార్చేస్తాం మంచిది ఇప్పుడు పంచాయతీ ఆఫీసులో మారుతున్నారు ఈవోళ్ళు మారుతుల్లదా ట్రాన్స్ఫారం ప్రెసిడెంట్ని మారుతుల్లదా 5 సంవత్సరాలకు ఒకసారి అట్టగా మార్చండి వాళ్ళని కూడా అందరిని మారితే కానీ అప్పుడు తెలిసిద్ది పుల్లు బందోబస్తుగా ఉంచి వైసీపీ టీడీపీ అని మనం చెప్పలేం ఏమో అందుట్లో పనిచేసేవాళ్ళు దాచేయచ్చు ఎవరు చెప్పగలరు ఇప్పుడు పార్టీ పారం కాదు అది అది భక్తిది భక్తిది అసలు 3 రోజుగా 4 రోజుగా రక్తం కట్టి సత్తారాలు అవి తీసిన వాళ్ళు మటుకి కంపల్సరిగా వాళ్ళు చూపిస్తాడు దేవుడు అమ్మవారి కంపల్సరిగా పట్టుకుంటుంది ఏంటి వాళ్ళని వదిలిపెట్టదు అమ్మవారి మటుకి కంపల్సరిగా వాళ్ళని బంధిస్తుంది గుడివైపు అయితే మాకేందుకు డబ్బులు కావాలి మాకు మెయిన్ అది అధికారుల ఫాల్ట్ గుడి మేనేజ్మెంట్ ఫాల్ట్ ఈ పూజారుల ఫాల్ట్ కూడా ఉంది అంతా ఎవరు సరైన వాళ్ళు ఈవో కూడా సరైన వాడు కాదు అది ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే జరిగేది అది ఫస్ట్ నుంచి అంతే అది గుళ్ళు కాడ అంటే మరి ఎంతమంది మీద మరి ఎవరో మెయింటైన్ చేయలేరు రూపాయి కోసం చూసుకున్నారు వాళ్ళు చూసుకున్నారు పీకుతున్నారు గవర్నమెంట్ పట్టించుకోదు పెద్దగా ఏంటంటే జనాలకు ఏర్పాటు చేయమని చేస్తుంది కానీ ఇవన్నీ పోతాయి గత ఇవన్నీ అంత ఏళ్ళదే అధికారులదే అధికారులు లేని ఏది జరగదు పూజారి ఇవ్వాలని అధికారి మాట అనాల్సిందే అది జరిగింది అట్లా పోయి ఉంటాయి ఎప్పుడో 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 ఏ గవర్నమెంట్లో పోయినా తెలియదు ఇంతవరకు అవి ఎవడో ఎలా చూసేదేముంది ఇక అమ్మవారు చూసుకుంటుంది జరిగేది అదే ఏమైంది అంత ముందు ఒకసారి పోయినాయి గవర్నమెంట్లో కిరీటాలు మొత్తం అన్నీ పోయినాయి మరి బాబు రాయపడ్డాడు చేయించాడు ఏదో మొత్తానికి అయిపోయింది చేయించాలంటున్నారు మరి తెలియదు మనకి అట్లాగే అమ్మవారు చూసుకుంటుంది ఆ రకంగా ప్రజల మీద కూడా చూపిస్తుంది ఏదో రకంగా నష్టం చూపిస్తారు ఇప్పుడు గుళ్ళో అన్న తర్వాత ఆల్రెడీ సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి ఉన్నప్పుడు ఆ సీసీ కెమెరాలో ఎవరైంది తెలిసిపోద్ది కదా నైట్ అయినా పగలైనా అలాంటప్పుడు అది వాళ్ళు చూసుకోవాలి మనం ఏం చెప్పగలుగుతాం చాలా బాధాకరంగానే ఉంది ఇప్పుడు ఒక బ్రతికి ఒక గుడికి వెళ్తాం మనం ఏంటి నా అందరం బాగుండాలని కదా కోరుకుండేది ఇలా జరుగుతుందంటే చాలా బాధగానే ఉంది అసలుకి ఎందుకని జరుగుతాయని అర్థం కాదు ఇప్పుడు ఉండాలి కదా అసలు గుడి అనేది ఉన్నప్పుడు అసలుకి ఏముందో ఏంటంటే దా గురికి అరకత్తలో చూసుకోవాలిగా స్వన్నీ ప్రజలు గెలిచేదాకా అలా ఏం చేస్తున్నారు ప్రభు ఊపేలు అంటే మనం ఎలా చెప్పగలుగుతాం ఇప్పుడు మనం చూడంతో మనం అనలేము కదా కానీ ఉండే అధికారులు అనేది దాని మీద దృష్టిగా ఉండి దానికి జరగకుండా చూస్తే బాగుంది ఇది ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో రథంలోని 3 సింహాలు మాయమవడం పైన బెజవాడ వాసులు వెలుబుచ్చిన అభిప్రాయాలు చాలామంది కూడా ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి అధికారుల వైఫల్యాలు ఉన్నాయి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా అమ్మవారి ఆలయానికి రక్షణ లేకుండా పోయింది సో మొత్తానికి ఆలయం మొత్తాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అక్కడ సిబ్బంది మొత్తాన్ని మార్చాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు మరింత కట్టుదిట్టంగా పనిచేయాల్సిన అవసరం ఉంది అలాగే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాజకీయ నీడ అమ్మవారి ఆలయం మీద పడకుండా నిజాయితీపరులైన అధికారులు నియమించి వారికి పూర్తి స్వేచ్ఛనివ్వాలి అప్పుడు మాత్రమే అమ్మవారి ఆలయంలో ఈ చోరీలు ఆగుతాయంటూ బెజవాడ వాసులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది ఈ అంశంపైన మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి